బోయిన్పల్లి వేములవాడ ప్రధాన రహదారిపై ఉన్న గంజిబాబుపై హైలెవెల్ వంతెన నిర్మిస్తుండటంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి వర్షాలతో తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే విషయంపై మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్ లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పంచాయతీరాజ్ ఈఈ డిఈ ఏఈలు స్పందించి కాంట్రాక్టర్ తో మాట్లాడి మరలా రోడ్డు మరమ్మతులు చేపించడం జరుగుతుండటంతో అక్కనపల్లి కరుణాకర్ పనుల వద్దకు వెళ్లి పనులను పరిశీలించి వెంటనే రాకపోకలు జరిగేలా చూడాలని అన్నారు. నిర్మాణంలో హై లెవెల్ వంతెనను త్వరగా నిర్మించేలా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ చూపాలని ఈ సందర్భంగా కోరారు. కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును స్పందించి వెంటనే బాగు చేయించిన అధికారులకు సర్పంచ్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కనపల్లి కరుణాకర్, అక్కనపల్లి మధుకర్, పులి అంజయ్య, అక్కనపల్లి అజయ్, దంగలపల్లి లక్ష్మణ్, చంద్రగిరి రమేష్, కొట్టేపల్లి శేఖర్, అక్కనపల్లి పరశురాములు, పులి మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. బైపాస్ రోడ్ ఏర్పాటం చేయడం జరిగింది. కానీ గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. దానివల్ల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు, ప్రజలకు, నిత్యం కూలీ నాలుగు పనులు చేసుకున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది ఏర్పడంతో సంబంధిత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు వెంటనే ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన అధికారులు కాంట్రాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ ఈ యొక్క పనులను పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇటు యొక్క పనులను పూలు స్పందించినటువంటి అధికారులకు స్తంభంపల్లి గ్రామ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నిర్మాణంలో ఆగిపోయినటువంటి వంతెన కూడా వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి మరి ప్రజల యొక్క ఇబ్బందులు తొలగిపోయే విధంగా ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ చూపెట్టి ఈ యొక్క పనులకు పూర్తిగా తరిదిగాతనే కావాల్సిందిగా మరి అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఈ నిర్మాణంలో ఆగిపోయినటువంటి పనులను కూడా వెంటనే స్టార్ట్ చేసి శాశ్వతమైన పరిష్కారం చూపెట్టాలని ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.